శ్రీకాకుళం జిల్లా పలాసలోని సర్దార్ గౌతులచన్న విగ్రహం వద్ద శాంతియుతంగా తాము చేపట్టదల్చిన నిరసనను అడ్డుకున్నందుకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. నిరసనలు అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసి 144 సెక్షన్ ను అమలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు అధికార బలాన్ని ఉపయోగించుకొని తమను అడ్డుకునేందుకు అప్పలరాజును సీఎం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రిపై విమర్శలు చేశారు. లచ్చన్నపై విమర్శలు చేసిన మంత్రిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని శాంతియుతంగా తాము నిరసన చేపట్టదలచామని అయినా తమను అడ్డుకున్నందుకు దీన్ని మరింత ఉధృతం చేస్తామని శిరీష అన్నారు. గృహ నిర్బంధంలో శిరీషతో పాటు విట్టల్, నాగరాజు, కామేష్, గాలి కృష్ణారావు, బైరాగి తదితరులు ఉన్నారు. రోడ్డుపైన తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు సైతం పోలీస్ స్టేషన్లకు తరలించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్రజాస్వామ్యాన్ని సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉండి ఎలా కూని చేస్తున్నదానికి ఈ రోజు ఈ హౌస్ అరెస్ట్లు, ఈ 144 సెక్షన్ పలాసాలు పెట్టడం అన్నది మీ అందరికీ నిదర్శనం అండి. సర్దార్ గౌతులచ్చన్న గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు రాష్ట్రం అంతటా ప్రతి జిల్లాలోనే ఆయన అభిమానులు కులాలకు అతీతంగా నిరసనలు చేస్తుంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు కుటుంబ సభ్యుల మీద ఆయన అంటే అభిమానించే లచ్చన్న గారి అభిమానులు శాంతియుతంగా ఒక కార్యక్రమం ఆయన విగ్రహం దగ్గర చేసుకుంటామంటే సీదిరి అప్పలరాజు గారు ఒక భయంతో సిగ్గుపడండి. సీదిరి అప్పలరాజు గారు ఒక ఆడపిల్ల, మీరు గెలిచారు, అధికారం మీ చేతిలో ఉంది, ఆయన భయపడకుండా ఈరోజు నా తాతగారికి మీరు చేసిన అవమానానికి శాంతియుతంగా మా నిరసన తెలియజేయాలని మేము మా కార్యక్రమాలు చేస్తుంటే పోలీసుల అధికారంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని ఉదయం 6 గంటలకల్లా నాయకులందరికీ అరెస్ట్ చేయించి ఈరోజు మీ పోలీసులతో 144 సెక్షన్ పెట్టిస్తారా? మీకు ధైర్యం ఉందా అండి రేపు 144 సెక్షన్ పెట్టించడం? రేపు మీరు చేస్తున్న ఇళ్ల కార్యక్రమాలు అనే పేరుతో మీరు చేస్తున్న పనులు కూడా రేపు 144 సెక్షన్ పెట్టించగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఇటువంటి మూర్ఖుడు నీచుడైన వ్యక్తికి మీరు పదవి ఇవ్వడం వల్ల మీరు ఏమనుకుంటున్నారే? మరి రాష్ట్రంలోని అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారండి, అన్ని పార్టీలు దచ్చన గారి అభిమానులు మీ పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ నుంచి ఎటువంటి నిరసన తెలియజేస్తున్నా మీకు అర్థమవుతుంది. ఈ నష్టం మీకు ముందు ముందు ఎంత ఇబ్బంది కలుగుతుందో, ఇలాంటి ఒక అసమర్థ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మీ పార్టీకి ఎంత నష్టం జరిగిపోతుందో ఈరోజు ఈ కార్యక్రమం ఉదాహరణ. ఈ రోజు ఆపగలరు, ఎన్ని రోజులు ఆపగలరండి? ఇది ఇంకా ఉధృతమవుతుందండి.